నాశ్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావశ్రీ స్వామి చరితం లోకేన ప్రచరిష్యతే. శ్రీ గురుదేవా దత స్వరూపా మానవ రూప ధరా ఋషీశ్వర పూర్వ సనాతన ధర్మోధారణ భక్త శుభంకరా పావన చరణ. స్వామివారిని అనన్యంగా సేవించిన వల్లపరెడ్డి తులసవ్వ యొక్క ఆదరణను, ప్రేమను, ఆత్మీయతను తెలుసుకుంటూ వస్తున్నాము. స్వామివారి దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరూ అవ్వ యొక్క ప్రేమను తలుచుకోకుండా ఉండలేరు. నా పేరు యనమలేశ్వర రెడ్డి, గాలిపాలెం గ్రామం, చేజల్ల మండలం. అంటే ఎప్పుడంటే ఉగాది పోయినా నుంచి పిన్ స్వామి తిరునాళ్ళ దాకా ఇక్కడ తిప్పేది ఒకటే. సరే అని చెప్పి ఇట్నే వస్తా వస్తా ఆయన కాడికి వస్తా పోతా తెలుసు. సరేనని చెప్పి మా ఊరికి దగ్గరగా వేటూరు కందికొండి ఉంటే ఆ కందికి తీసుకొచ్చాను. అప్పుడు నేను పోయి స్వామిని కలుసుకొని అయ్యా ఆయన ఏందో వచ్చిండయ్యా ఆయనతో కూడా అంట బావాలంట అంటానే ఉన్నాడు. ఇంత కూడా నారాయణ స్వామి ఇప్పుడు కూడా ఆయన చనిపోయిండు లేడు. సంగతి నారాయణ స్వామి నేను కూడా స్వామిని తీసుకొని పోతాను మా ఇంటికి, ఆయనతో కొద్దిగా మాట్లాడుకోవాలా, మా ఇంట్లో ఒకరు నలకట్టుగా ఉంది, మా జీవాల్లో ఒకరు ఇబ్బందిగా ఉంది అని చెప్తే సరేనని చెప్పి పలానా రోజుని ఆయన డేట్ చెప్పడం, ఆయన నేను వచ్చి తీసుకొని పోవడం, మా ఇంట్లో పెద్దోళ్ళు కూడా ఆమోదించి ఆయనకి సరఫరా చేయడం, గౌరవించారు, గౌరవించడం, అన్నం పెట్టారు. మా అమ్మ అయితే సుబ్బమ్మ అని పేరు, మా తల్లి నాకు ఇప్పుడు పెడుతూ వస్తుంది అయ్యా. అటువంటి భక్తురాలు అవి అమ్మా అమ్మ జన్మం కలిపి మజ్జిగలో పాస్తుంటే మేమందరం దోశలు పెట్టుకుని తాగేది. ఆయన పాస్తుంటే అందులో వెంకయ్య స్వామి కూడా తాగాడు. వెంకయ్య స్వామి పాస్తుంటే మేము తాగేది. చాలా బాగుంది. అట్లు జొన్నమే అంట. మూడో రోజు రెండు రోజులు తోటలేకపోయిండు. తోటలేకపోతే ఆయన ఊరు కాపాడలే. ఆయన ఎక్కడ ఉంటాడంటే బాయిలోనే కూకోండు, బాయిలో కూర్చొని ఉంటాడు, బాయిలోనే కూకొని ఉండు. అయ్యా వచ్చినా నువ్వు బా ముందు నేను వస్తా, ఇదే మాటలు. అదే దారిన వస్తా వస్తా మా ఊరి తోపు అని ఉంది. ఆ తోపులో శ్మశానంకి పైన మూడు దిక్కుల గుర్తులు పెట్టిండు. నేను కండ్లారా చూసిన, చూసి ఇది కేత వచ్చేదే గాని అదేంది ఇదేంది అని అడిగేదిలే. అయ్యా అడిగేదే ఉండదు. ఆయనతో కూడా లఘువుతో రావాల్సిందే గాని నడిచి వచ్చేదానికిలే, పరిగెత్తాల్సిందే. నేను హుషారుగా బాగా వస్తుండను. నా వెనక వస్తుండ్రు నారాయణ స్వామి గాని మా మామ గాని పొల శివరామరెడ్డి వాళ్ళిద్దరే వస్తుండ్రు. ఇంట్లోకి వచ్చినాక కూడా ఈ జొన్నం అంతా తాగినాక అయ్యో నా గోగా పసరించా జొన్నం ఒక ముద్ద పీయండి అనేది. మా అమ్మ ఆ గోగా పచ్చడి దంచి ఆ జొన్నం చేసి ఆ ఇస్త్రీ వేసి ఒక ముద్ద పెట్టి తులుచూరు తడవేది. రెండో తూరి అదే మాకు ఒక గుర్తు చిక్కింది కాబట్టి మళ్ళీ తీసుకొచ్చే స్వామిని పొదల కూరికి పోయి ఎర్ర బియ్యం కొనుక్కొచ్చిన 6 కేజీలు. అప్పుడంతా 30 పైసలు 40 పైసలు ఎర్ర బియ్యం కొనుక్కొచ్చి వాటిని ఏమంటారు పిచ్చ మసాలా వాళ్ళ ఒడ్లు కేసరి ఒడ్లు కేసరి కేసరి ఎర్ర కేసరి బియ్యం ఎర్రగా ఉంటాయి అనమాట. బియ్యం కొనుక్కొచ్చి అయ్యని మేము పెద్ద ఇస్త్రా కుట్టించి తొలిసమ్మ వచ్చింది. అయ్యా తొలిసమ్మ వచ్చిన తర్వాత పెద్ద ఇస్త్రా కుట్టి మీరు అందరూ గమ్ముకోనండి నేను అన్ని చూసుకుంటానని చెప్పి కొత్త కుండ తెప్పించి కొత్త మూగుడు తెప్పించి ఆ అన్నం అంతా ఉండి పచ్చడి దంచి పెద్ద ఇస్త్రా కుట్టి ఇంట్లో పెట్టి అన్ని ఇస్త్రాకులు పోసేసి అన్నం అంతా గోవ పచ్చడి కాటి మొత్తం వేసేసి బయటకు వచ్చేసిన అందరం. వచ్చేసినాక ఓ 10 నిమిషాలకి ఆయన బయటకు వచ్చాడు స్వామి. అన్నం లేదు, కాకుంటే 3 ముద్దలుగా పెట్టిండు. ఆ 3 ముద్దల్ని ప్రసాదంగా ఒక 25 మంది వచ్చేసాడు. ఆ 25 మందికి ప్రసాదంగా పెట్టుకున్నాక వీళ్ళందరికీ జొన్నను పెట్టదని తయారు చేసిన మేము. అంటే మనిషికి 2 ముద్దలు లెక్కన జొన్నను తయారు చేసాం. వాళ్ళు 50 మంది వచ్చినా కానీ జొన్నను తయారు చేసింది మా అమ్మ. చేసిన తర్వాత ఆ కుండలో వండిన అన్నము ఈ తులిసమ్మ దానికి బాస్తుంటే దీనికి డీసులు బాస్తుంటే ఈ 50 మందిరాని 60 మందిరాని ఈ మహాత్యం మటుకు ఆ కళ్ళారా చూసి అందరికి ఆ కుండలో అన్నమే ఈ 50 మందికి 60 మందికి చెప్పి భోంచేసినాక ఆ మహాత్యాన్ని పోగొట్టుకుంటా
ఆయన చెప్పినవన్నీ మాకు చాలా వృత్తంగా జరిగినాయి. ఏమేం జరిగాయి? ఇదే మాకు ఇంట్లో నిలకట్లేదా. మీ ఇంట్లో పరిస్థితి బాగైంది? బాగైంది. మేమేదో 10 రూపాయలు సంపాదించుకున్నాం. బాగున్నారు? బాగున్నాం. మాకు బిడ్డలు అందరు కూడా సుఖంగా ఉన్నారు. ఏదో పిల్లకాయలు కూడా చదువుకొని ఏదో ఉద్యోగాలు చేస్తా ఉన్నారు. అయ్యా నంది మండల వెంకటరాజు గారా? మీ అమ్మ అమ్మగారి పేరు, నాన్నగారి పేరు? సుబ్బరాజు గారు. మీది ఏ ఊరు? ఈ ఊరు అంటే రాజుపాడు. మీరు స్వామిని ఎక్కడ చూసారు? అప్పుడు చూసారు? అప్పుడు చూస్తే చూడడానికి పోయినా. పోయినా స్వామి పొగాకు కావాలన్నాడు మిమ్మల్ని. ఆయన మామూలు నాన్నే ఉండిచ్చి నేను తోనసిపేట పోయి తెచ్చిచ్చి ఉండి సాయంత్రం ఉండి అమరు ఈడికొస్తే ఈడికి మన ఇంటికి ఈడికి వచ్చేవాడా? అప్పుడు పూర్తి ఎక్కడ ఉండి ఎక్కడ కూర్చునేవాడు? ఇక్కడ తిరుపతి అయ్యాడు. ఆనందంగా ఉంది చూడు. ఇంటి పేరు ఏంది వాళ్ళకి? వాళ్ళది ముక్కు. ముక్కు తిరుపతి వాళ్ళ. ఆడ ఎక్కువ రోజులు వస్తే ఇప్పుడు రాజనారాయణ రెడ్డి ఆయన నాకు తెలుసమ్మని ఆమె అప్పట్లో ఎన్ని రోజులు ఉన్నాగా నామే బియ్యం కానీ అన్నీ తెచ్చేది రాజనారాయణ రెడ్డి అని. ఆయన చాలా రోజులు వెంకటే స్వామి కొలమూడి దానికి ట్రస్టీగా ఉండేది ఆయన కొడుకు రాజనారాయణ రెడ్డి. తర్వాత చెల్లు చనిపోయింది ఆయన. తర్వాత ఆమె ఎక్కువ మా స్వామికి బాగా ఖర్చు పెట్టారు. ఎక్కడ ఈ ఊరికి వస్తే అంత ఎవరు వచ్చినా స్వామిని చూడడానికి వస్తే వాళ్ళందరికీ ఆ రోజుల్లో పెట్టేది ఆయన. అక్కడ నుంచి బియ్యం తెస్తుంది 2-3 కట్టలు తీసుకొచ్చేది ఉండే కాడి నుంచి తెచ్చి ఈడ పెట్టుకుని తెచ్చి ఈడ వస్తే 4 రోజులు ఇంకా ఎక్కువ రోజులైన ఉంటుంది ఆమె ఎక్కువ. తులసవ్వే చెప్పిందని స్వయంగా తులసవ్వ కోడలు సీతారాం అమ్మగారు ఇలా చెప్పారు. డీగన్లో ఒకసారి అవ్వ 2 సేర్లు బియ్యం అన్నం వండిందంట. కానీ 10 మందికి పైన అక్కడికి ఆహారం వేళకు వచ్చినప్పుడు ఆ ఆహారమే అందరికీ సరిపోయిందమ్మా అని అవ్వ కూడా ఇట్లా ఎన్నోసార్లు స్వామి దగ్గర ఇలా జరిగేదని ఎన్నో విషయాలు చెప్తూ ఉండేదని వాళ్ళ కోడలు సీతారాం అమ్మగారు కూడా మనతో చెప్పారు. ఒక్కొక్కసారమ్మా వీళ్ళు ఆ ఆకులలుములు ఉడకబెట్టి అత్తికాయలు ఉడకబెట్టి ప్రయాణంలో తిన్న రోజులు కూడా ఉన్నాయి. నాకే చెప్పింది అవ్వ ఆకలి అయితే అమ్మా అక్కడ ఉన్నప్పుడు అడవిలో అక్కడ డీగని కాడు ఉండేది వాళ్ళు అంటే ఆయాకు ఈయాకు తెచ్చుకొని పొరుటుకొని తినేది ఆంక ఆకలి అయితే అందరికి పెట్టి లేదా నేను ఆయాకు ఇయాక తెచ్చుకొని పొరుటుకొని తినేది అని చెప్పింది నాకు మొన్న. అప్పుడు చెప్పేది నాకు తినేదమ్మా మేము. కాలం ఎట్టయినా గడిచిపోయింది కానీ ఆ సేవ మిగిలిపోయింది కదా. అట్లాగే కళ్ళాల్లో గుగ్గుళ్ళు చిన్న చిన్న పదార్థాలు అమ్ముకొని జీవించే ముక్కు తిరుపాలయ్య తల్లి ఉన్న కొద్ది రాగిపిండితో సంగటి చేసి పెడితే ముద్దలుగా పెడతారు సంగటి. ఆ ఉండేవి ఎవరికి సరిపోతాయంటే వడ్డిచ్చమ్మా వడ్డిస్తూనే ఉంది సరిపోతానే ఉంది. ముక్కు తిరుపాలయ్య గారిని ఈయన గారికి చిన్నప్పటి నుంచి వెంకటేశ్వర స్వామి తెలుసు. వీళ్ళు స్వామితో సన్నిహితంగా మెలిగిన వారు. ఈయన వెంకటేశ్వర స్వామి గురించిన చాలా వివరాలు సేకరించినవాడు. ఈయన ఒక మాస్టారు. ఆయన వెంకటస్వామి ఊరైన నాగుల వెల్లటూరులో టీచర్గా పనిచేశాడు. ఆయన ఆయన భార్య గారు ఆ దంపతులకు మనం గౌరవపూర్వక కరతాళ ధ్వనులతో శుభాహ్వానం పలుకుదాం. నేరుగా మా ఇంటికి వచ్చారమ్మ మహానుభావుడు అంత ఇచ్చారు కదా. మేము అమ్మ అన్నం చేసిన మీ ఇంటికి అడిగించా ఆయన ఫోటో ఆడేసుకుంటాను మా ఇంటర్ అడగవాళ్ళు స్నానం చేసే ఫోటోలో ఆడేసుకుంటాను అమ్మ మా ఇంట్లో స్నానం చేయలేదు మాకు మహానండి ఎంత ఇంకా మాకు నిజమాపదా కాదా మా చూడ వచ్చేవారు మా మహానుభావుడు ఎంతో అంత ఏం సంతోషపడి అప్పుడే మీ జల్ల అంతా అన్నం జల్ల అప్పుడే మాకు మా అన్నం ముద్ద తీసింది నేను స్వామికి బెడ్డానండి అట్లే మా స్వామి పెట్టి తర్వాత మన తిన్నాడు అని చెప్పాను. ఈరా కూడా స్వామి కొడుకు 10 మంది మంది వచ్చారు మా ఇంటికి వాళ్ళు వాళ్ళు సాయం సాగులే నాగరాజులే అమ్మా పాప ఎవరో 10 మంది ఇచ్చారు వాళ్ళు వాళ్ళు తొందరగా పంపించారమ్మా ఆహారం అంతా కాబట్టి మా అమ్మ చేతులు నలుపుకుంటాను ఇంకా అన్నం కూడా లేదు 6 మందులు కూడా లేదు వేరే బీమా లేకపోయా ఏం పెడతామా స్వామికి ఎట్లా అంటే భలే బాధపడతారు అమ్మో నువ్వు బాధపడుతున్నాయా అన్నం తీసుకుంటా చెప్తా మాట్లాడతాను
ఎంత భూమి మీద ఆరు మంది వాళ్ళు ఆరు మంది ముందు పని ఉన్నారే కాదు మా నువ్వు పోయితే మా నేను చేసి పెట్టిన అన్నే ఆయన మొట్టమొదటి వేస్తాను అన్ని మొదలు వస్తాను ఎంత మంది అంటే ఈ చంద్ర పెట్టింది మళ్ళా మా అమ్మ మారిపోయి రమ్మమ్మా నువ్వు తినేసిండు మారాలి పెట్టి అమ్మాడు మళ్ళా ఆరు మంది మళ్ళా మొత్తం మంది వస్తాను అలా రాగానే అట్లా అంటే వచ్చాం తిరిగి అట్లా లేచిన తర్వాత అమ్మ రాదు కానీ మళ్ళీ వస్తాను ఇవ్వలేదు నేను అప్పుడు చూస్తే వాళ్ళు అన్న అంత 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 అంతే అనుకోండి పరిగణించింది కదా ఏం చెప్పారు స్వామి ఏమో చేసింది మా అమ్మ కొంచెం ఆ కొండ చూడకుండా అయిపోయా ఇంతకు వస్తే స్వామి కదా అని చెప్పకుండా నేను మా గురించి చెప్పను చెప్పను వాళ్ళ విషయం తీరే ఉన్నాను మీకు నలభై ఉంటాను. నిజంగా మనం ఆ సమయంలో ఉండి ఆ దివ్యవర ప్రసాదం తీసుకుంటే ఎంత బాగుండేదో. పూజ్యపాదులైన మాస్టర్ గారు అనేవారు, మనము గన సరి అయిన భక్తి శ్రద్ధలతో కృషి చేస్తే ఎప్పుడూ మనం చేసే దాన ధర్మాల్లో కానీ మరెక్కడ కానీ అన్నవస్త్రాలకు లోటు ఉండదు. అందుకే బాబా చెప్పారు, నా భక్తుడి ఇంట అన్నవస్త్రాలకు లోటు ఉండదు అని. ఆ మాట నాడు నేడు ఏనాడు వారు నిర్వర్తిస్తూనే ఉంటారు. ఆంతర్యంలో మహాత్ములందరూ ఒకటే. అవ్వ ఎంతో కాలం స్వామికి తల్లి వలె ఆహారం పెట్టింది, అందుకని ఆమె ఎన్నిసార్లు ఇటువంటి దివ్యలీల చూచి ఉంటుంది. కొన్ని మాత్రమే గ్రంథస్థం అయ్యాయి, అందుకే మనం సంతోషిస్తాం. అంతేకాకుండా స్వామి చాలా చిన్న చిన్న పదాలలో అద్భుతమైన జాను తెలుగులో మాట్లాడేవాడు. అచ్చమైనటువంటి తెలుగు భాషలో మాట్లాడేవారు. కొన్నిసార్లు ఆయన దివ్యోన్మాదంతో మాట్లాడిన మాటలు చాలా అర్థవంతంగా శక్తివంతంగా ఉన్నప్పటికీ అందుకని స్వామి ప్రవచించిన మాటల భావాన్ని చెప్పుకోవాలంటే ఆయన కృప అనుగ్రహం ఉంటే కానీ సాధ్యం కాదు. అందుకని వారి ప్రమాణపత్రాలన్నింటిలో రెండు రకాల భాష మనం చూస్తాం. ఒకటేమిటి, చాలా సరళమైన పల్లెటూరు నెల్లూరు జిల్లా తెలుగు. రెండవది మహామహితాత్ములైన మహానుభావులకు అనుభవ జ్ఞానమయ్యే తెలుగు. ఈ రెండు ఒకే చోట మేళవించి ఉండటం మనం స్వామిలో చూసిన గొప్ప దివ్యలీలా రహస్యం. పరిస్థితిని బట్టి అవకాశాన్ని బట్టి మనం సత్సంగాన్ని వివరించుకుంటూ చెప్పుకుంటూ సాగిపోదాం. కనుక స్వామి పేరు మీద ఎవరు ఎక్కడ అన్నం పెట్టడానికి పూనుకొని భక్తి శ్రద్ధలతో ప్రయత్నిస్తే ఆయన కృపతో అది ఎంతో అద్భుతంగా కొనసాగడం ఎన్నో వందల సార్లు విన్నాం, వేల సార్లు జరిగి ఉండవచ్చు బహుశా. కనుక స్వామి యొక్క కృప అలా అజరామరంగా స్వామి తమరెప్పటి వరకు ఉంటున్నారంటే సూర్యచంద్రులున్నంత వరకు. అట్లా సూర్యచంద్రులున్నంత వరకు ఆయన దివ్య అవతార లీలా గాథ కొనసాగుతూనే ఉంటుంది. వారికి నమస్కారం.